హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై మమ్స్ ప్రైడ్. ఈరోజు పిల్లలకు పెద్దలకు అందరికీ ఎంతగానో నచ్చే కార్న్ సూప్, లెమన్ కొరియాండర్ సూప్ చేసుకుందాం. వర్షం పడుతున్నప్పుడు, చల్లగా చలిగా పెడుతున్నప్పుడు వేడివేడిగా ఏమన్నా తాగాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇలా చేసుకోవచ్చు. దీనికోసం ఒక కప్పు బఠానీలు, ఒక కప్పు బీన్స్, ఒక కప్పు క్యాప్సికము, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఒక కప్పు క్యారెట్ తురుము, స్వీట్ కార్న్ ఒక కప్పు వేసుకొని, నీళ్ళు ఒక రెండు బాటిల్స్ నీళ్లు పోసుకొని కుక్కర్లో పెట్టుకొని విజిల్ పెట్టుకొని సన్నని మంట మీద అరగంట సేపు మంచిగా ఉడకనివ్వాలి. ఇలా మంచిగా ఉడికిన తర్వాత, నిదానంగా ఉడికిన తర్వాత మరగనివ్వాలి. ఈ మరుగుతున్న దానిలో ఒక చిన్న గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని ఏమాత్రం లంప్స్ లేకుండా ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకొని ఆ కార్న్ఫ్లోర్ నీళ్లను ఇందులో పోయాలి. తర్వాత ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి, ఒక అర చెంచా మిరియాల పొడి వేసుకోవాలి. పిల్లలకు పెద్దలకు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది కదా. ఇందులో నేను నూనె కానీ వెన్న కానీ ఏది వాడట్లేదు, చాలా మంచిది ఆరోగ్యానికి. అలాగే పిల్లలకు కూడా ఇలా హోటల్ స్టైల్లో కార్న్ సూప్ చేసిస్తున్నాను తాగండి అంటే ఎంతో ఇష్టంగా తాగుతారు వాళ్ళు. ఇదే సూప్లో మంచిగా ఒక కప్పెడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని అరచెక్క నిమ్మకాయ పిండుకుంటే పుల్ల పుల్లగా లెమన్ కొరియాండర్ సూప్ రెడీ అవుతుంది. ఇలా లెమన్ కొరియాండర్ సూప్ అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. మీరు చేసుకొని తాగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ఛానల్లో పూర్వకాలం నుంచి వస్తున్న వంటలు, ఇంకా ఈ కాలంలో ఉండే వంటలు అన్నీ ఉంటాయి. మీరు చూసి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి. బాయ్.